నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుల్ల చొప్పున మొత్తం 96 టేబుల్లపై లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కి ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేశారు. ఎప్పటికప్పుడు వీటన్నిటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్లో వేస్తున్నారు. బండిల్ కట్టే కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలు కానుంది. అయితే ఇలా బండిల్ కట్టేందుకు కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుండొచ్చని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు 2 రోజుల సమయం పట్టొచ్చని భావిస్తున్న అధికారులు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. 2021లో కౌంటింగ్కు 90 గంటల సమయం పట్టడంతో ఈసారి అదనపు టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తం 36 గంటల్లోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారిగా పోలైన ఓట్లపై అదేవిధంగా గెలుపు కోటాపై స్పష్టత వస్తుంది. అప్పటికే ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారిగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింద నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోట ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్లో అందజేస్తారు. రాము, మమత, ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 603 పోలింగ్ కేంద్రాల్లో నమోదైనటువంటి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా ఒక దగ్గర పోసి బండిల్స్గా కడతా ఉన్నారు. ఇప్పటివరకు 500 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయిందని ఆరు అధికారి కూడా ఇప్పటికే ప్రకటించారు. మరొక 100 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ పేపర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మరొక గంటలో ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక మరొక 3 గంటల ప్రాంతంలో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్క టేబుల్కి 500 ఓట్ల చొప్పున మొత్తం 7 రౌండ్ల వరకు కూడా ఈ కౌంటింగ్ అనేది ఉండబోతుంది. ఒక్క రౌండ్లో 48,000 ఓట్ల లెక్కింపు అనేది జరగబోతూ ఉంది. లెక్కింపు క్రమంలోనే చెల్లుబాటైనటువంటి ఓట్లు, చెల్లని ఓట్లను వేరు చేసి చెల్లినటువంటి ఓట్లలో కోటా నిర్ధారిస్తామని కూడా, కటాఫ్ నిర్ధారిస్తామని కూడా ఆరు అధికారి చెప్తున్నారు. ఇక్కడ షిఫ్ట్ల వారిగా సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ సిబ్బంది ఎవరైతే వచ్చారో వారందరూ కూడా 2 గంటలకు రిలీవ్ అవుతున్నారు. 2 గంటల నుంచి మరొక సిబ్బంది దాదాపు 900 మంది ప్రతి ఒక్క ఈ షిఫ్ట్కు పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలోనే కౌంటింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం బాక్సులు లేవు, బ్యాలెట్ పేపర్ల ద్వారా మాత్రమే ఈ పోలింగ్ అంతా జరిగింది కాబట్టి కొంత లేటుగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సాగుతుంది. గతంలో 36 టేబుల్లో మాత్రం ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించారు, కానీ ఈసారి 96 టేబుల్ ఏర్పాటు చేశారు, 4 హాల్స్ ఏర్పాటు చేశారు, దాదాపు 1000 మంది వరకు కూడా సిబ్బంది ఏర్పాటు చేశారు కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కొంత తొందరగా జరుగుతున్నటువంటి అంచనాల్లో అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు 10-11 గంటల ప్రాంతంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్తా ఉన్నారు. 24 గంటల పాటు అనేది కౌంటింగ్ జరుగుతుంది, ఎక్కడ ఆపడానికి లేదు. అందుకు సంబంధించి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు, విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఏజెంట్లను కూడా వాళ్ళు షిఫ్ట్ల వారిగా నియమించుకునేలాగా అభ్యర్థులకు ఆయా పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏజెంట్లు కూడా సర్వసిద్ధంగా ఉన్నారు. ఇక ప్రధానమైనటువంటి పార్టీలుగా 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్,
అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ప్రధానటువంటి అభ్యర్థులుగా ఉన్నారు. అయితే ఎలిమినేషన్ పద్ధతిని కానీ వాళ్ళు ప్రారంభించినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం అనేది తేలకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏదైతే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేషన్ చేస్తూ అతనికి వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి వారికి జోడిస్తూ వెళ్తారు. ఆ విధంగా ఏదైతే కట్ ఆఫ్ నిర్ణయించిన విధంగా వారు కోటాను చేరుకున్నట్టయితే వారిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి కొంత సంక్లిష్టంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి బ్యాలెట్ పేపర్లో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి కాబట్టి కొంత లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్లో కూడా వయలెట్ స్కెచ్తో ఓటేశారు. ఆ వయలెట్ స్కెచ్తో ఓటేస్తున్న క్రమంలో చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. గత ఎన్నికల్లో అయితే 30,000 వరకు కూడా ఇన్వాలిడ్ అయ్యాయి. ఈసారి 363,000 ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఎన్ని ఇన్వాలిడ్ అవుతాయనేది సర్వత్ర కూడా ఉత్కంఠ ఉంది. ఒకవేళ 360,000 ఓట్లలో 30,000 ఓట్ల కూడా ఇన్వాల్వ్ అయితే 330,000 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా ఉంటే 165,000 ఓట్లను కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. ఆ 165,000 ఓట్లు ఎవరైతే చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీలకు ఉత్కంఠగా ఉంది. అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ సాంప్రదాయబద్ధంగా 2001 నుంచి కూడా 4 దఫాలుగా ఈ నియోజకవర్గం పైన గులాబీ జెండా ఎగురుతూ వస్తూ ఉంది. 4 సార్లుగా విజయ దుందుబు మోగించారు. 4 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మొన్న 2021లో కూడా పల్లారాజేశ్వర రెడ్డి భారీ మేడతో గెలిచారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దీనికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. చాలా విశ్వాసంగా ఉన్నారు, ధీమాగా ఉన్నారు. ఎందుకంటే చదువుకున్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రశ్నించే గొంతుకే మద్దతు తెలుపుతారు, ప్రశ్నించే వారికే మద్దతు తెలుపుతారు. నిరుద్యోగుల తరఫున ఉద్యోగుల తరఫున పోరాడే వారికి మద్దతు ఉంటారనేది కూడా స్వతంత్ర పరిశీలకులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యొక్క విజయం తథ్యంగా మనకు కనపడతా ఉంది. అంత ఫలితాలు కూడా అట్లా రాబోతూ ఉన్నాయి. పోలింగ్ కూడా ఆ విధంగా జరిగిందనేది కూడా సర్వత్రుడు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ 6 గంటలుగా నిరాఘాటంగా జరుగుతుంది. ప్రస్తుతం మరికొన్ని సేపట్లో బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయిన తర్వాత 3.5-4 గంటల ప్రాంతంలో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కింపు అనేది ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తం 96 టేబుల్స్, ఒక్కొక్క టేబుల్కి 1,000 ఓట్ల చొప్పున వాళ్ళు పంపిణీ చేస్తారు. ఒక్కొక్క రౌండ్లో 48,000 ఓట్లు లెక్కిస్తామని కూడా చెప్తా ఉన్నారు. టేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు రాత్రి 10 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది మనకు క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి రెండవ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. రేపు మధ్యాహ్నం వరకు క్లియర్ కట్గా ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యూ.